వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఫ్లవర్ పార్టీని ఫైర్ పార్టీగా మార్చి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తూ ఆ దిశగా ముందుకు వెళ్లే క్రమంలో నోటికి పని చెప్పి అటు అధికార పార్టీ వాళ్ల నోట్లోనే కాదు ఇటు సొంత పార్టీ కాషాయ దళంతో కూడా తిట్లు దండకం చదివించుకోగల సత్తా ఉన్న నేత ఈ సోము వీర్రాజు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సైకిల్ పార్టీ మద్దతుతోనే ఎమ్మెల్సీగా గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టి సదరు సభలోనే కాదు వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ పసుపు పార్టీపైనే రంకలేసిన ఘనమైన చరిత్ర కలిగిన నేతగా ఈ సోము వీర్రాజు వాసికెక్కారు ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కాషాయ పార్టీ అధిష్టానం సోము వీర్రాజుకు పదవి కట్టబెట్టింది అయితే ఆయన ఏ ముహూర్తాన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో కానీ ఎప్పుడూ ఏదో కామెంట్ చేసి సంచలనాలకు కేంద్ర కేంద్రబిందు అవుతున్నారీ సోము వీర్రాజు ఈ నోరున్న నేతతో వేగలేకపోతున్నామంటూ కమలం పార్టీ వారే నెత్తి నోరు బాదుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గతంలో రాష్ట్రంలో మద్యం రేట్ల గురించి చాలానే మాట్లాడారు ఈ సోము వీర్రాజు కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే క్వార్టర్ చీప్ లిక్కర్ డెబ్బై రూపాయలకే ఇస్తామని ఒకవేళ ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలమంటే మాత్రం క్వార్టర్ చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామని అంతేకాదు రాష్ట్రంలో కోటి మంది మందుబాబులు ఉన్నారని తాము అధికారంలోకి వస్తే వారందరి భవిష్యత్తు గ్లాసులు గలగలమనేలా మూడు పెగ్గలు ఆరు క్వార్టర్లుగా మార్చేస్తామంటూ సారాంశాన్ని మొత్తం సోము వీర్రాజు సారాయి వీర్రాజు స్టైల్లో చెప్పేశారు ఈ సారాయ్ వీర్రాజు గారి వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో దేశంలోని విపక్షాలన్నీ కాషాయ దళాన్ని టార్గెట్ గా చేసుకుని ఓ రేంజ్ లో ఓ ఆట ఆడేసుకుంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చి అమరావతికి మద్దతు ఇవ్వండి అంటే అప్పటికప్పుడు మేల్కొని వారికి మద్దతు ప్రకటించిన ఈ సోము వీర్రాజు అలాగే సంక్రాంతి పండుగ వేళ గుడివాడ కేసినోలో గోవా గువ్వలు చిందులు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల నగదు చేతులు మారాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి రచ్చరచ్చ చేస్తే టీడీపీకి మొత్తం క్రెడిట్ వెళ్లిపోతుందంటూ ఆగ మేఘాల మీద రంగంలోకి దిగిన ఈ సారాయి వీర్రాజు బ్యాచ్ను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం కూడా విదితమే అయితే అలాంటి ఈ సోము వీర్రాజుకు మైక్ దొరికితే చాలు మైకాసురుడు అవతారంలో ఏదేదో మాట్లాడేస్తారని కమలం పార్టీలోని నేతలే చెవులు కొరుక్కుంటున్నారు అయితే తాజాగా ఈ సోము వీర్రాజు కడపపై ఫోకస్ పెట్టి కడప ప్రజలు హత్యలు చేస్తారంటూ అలాంటి కడప ప్రాంతానికి ఎయిర్పోర్టా అని మీడియా సాక్షిగా ప్రశ్నించారు దీంతో కడప జిల్లా వాసులకే కాదు అధికార పార్టీలోని కీలక నేతలకు సైతం కడుపు మండింది దాంతో వారు సోము వీర్రాజుపై గట్టిగానే అక్షంతలు వేశారు దీంతో దిగువచ్చిన సోము వీర్రాజు తన మాటలను వక్రీకరించారంటూ తనదైన శైలిలో మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కారు అయితే ఈ వ్యాఖ్యలతో కమలం పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంతా అప్పటికే జరిగిపోయిందని ఆ పార్టీలోని వారి అంటున్నారు ఓవైపు బూతుల మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడే ఈ సోము వీర్రాజు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు అని అధికార పార్టీ నేతలే కాదు కమలం పార్టీ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు కాముండు సోము ఎందుకు నేలను పోయేదానిని నెత్తిన రాసుకుంటావంటూ అధ్యక్షుల వారికి కమల దళం సూచిస్తోంది మరి ఈ సోము వీర్రాజు వారు కాముగా ఉంటారో లేక మళ్లీ సారాయి వీర్రాజులా రెచ్చిపోతారో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి